నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం దుత్తలూరు మండలంలో ప్రారంభమైన పాఠశాలలు దుత్తలూరు గ్రామ పంచాయతీలోని ఏపీ మోడల్ స్కూల్లో నాడు నేడు బిల్డింగ్స్ ప్రారంభించిన ఎంపీడీఓ రమేష్ మోహన్ బాబు, చైర్మన్ దొంపల వెంకటేశ్వర్లు, కన్వీనర్ వాసుపల్లి వెంకటేశ్వర్లు, సర్పంచ్ యనమల సుబ్బమ్మ ఎంపీడీఓ ఆధ్వర్యంలో నాడు నేడు రెండో విడత జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ ఎంపీడీఓ హాజరయ్యారు. ఈ సందర్భంగా కన్వీనర్ మాట్లాడుతూ పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదువుకోవాలని, వారి కుటుంబాలు ఆర్థికంగా స్థిరపడాలని, రాబోయే రోజుల్లో మన విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడి గెలవాలనే లక్ష్యంతో వినూత్న పథకాలు ప్రవేశపెట్టి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. విద్యా కానుక ద్వారా ప్రతి విద్యార్థికి ఉచితంగా అందించే పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, వర్క్బుక్స్, 3 జతల యూనిఫామ్, 1 జత బూట్లు, 2 జతల సాక్సులు, బెల్టు, స్కూల్ బ్యాగ్తో పాటుగా అదనంగా ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అందజేస్తున్నారన్నారు. ప్రతి విద్యార్థి చదువుకొని గొప్ప ప్రయోజకులు కావాలని ఆయన తెలిపారు. అనంతరం సర్పంచ్ చేతుల మీదుగా విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను పంపిణీ చేశారు. సో ఇవన్నీ కూడా స్కూల్ పిల్లల మీద ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి శ్రద్ధని మనం ఎంత పోయినా ఇక్కడ వేరే దగ్గర నుంచి రాదు. ఎందుకు వస్తుంది అంటే, ఇక్కడ వాళ్ళు చెన్నైకి, బెంగళూరులో, హైదరాబాద్లో ఇక్కడ నివాసం ఉంటున్నారు. కొంతమంది వాళ్ళు అప్పుడప్పుడు వస్తున్నారు. వచ్చినప్పుడు వాళ్ళు ఈ వ్యాధిని వ్యాప్తి చేసి వెళ్ళిపోతున్నారు. ఇది మెయిన్ కారణం. దాని తల్లిదండ్రులందరూ గమనించి ఈ యొక్క కార్యక్రమాన్ని పిల్లలు కూడా మీరు చక్కగా తెలియజేసి ఆ బుక్స్ని నీట్గా పెట్టుకొని ఏ పంచాయతీ నా బాగుండాలి అంటే విద్య వైద్యం బాగుండాలి, ఫ్రీ ఉండాలి. దానికి డబ్బు మీద ధనికుడు అనే తేడా ఉంది. ఈ సూత్రాన్ని ఆధారంగానే మన ప్రభుత్వం ముందడుగు ఒక్కడుగు 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 వేస్తూ పుట్టింది. ఎందుకు చెప్తున్నానంటే, ఎందుకు అడుగులు వేస్తుందంటే, గవర్నమెంటు ఇప్పటికిప్పుడు మీకు సినిమాల్లో చూపించినట్టుగా రోడ్లు, భవనాలు అన్నిటిని చేసేదానికి సరిపోయే అన్ని నిధులు లేవు. మీరు ఒక ఉదాహరణ మీరు తీసుకోండి, ఒక మీ ఫ్యామిలీని తీసుకోండి. మీ ఫ్యామిలీ కూడా అంచెలంచెలుగా డెవలప్ కావాలనే కానీ 1 నెల 2 నెలలు 1 సంవత్సరంలో మీరు డెవలప్ చేయలేరు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని విద్య వైద్యం ఈ 2 మాత్రమే ఉచితంగా ఇవ్వాలని, ఉచితంగా వచ్చినప్పుడే ఈ రాష్ట్రం బాగుపడుతుందని. ఎందుకు బాగుపడుతుంది, ఎందుకు వస్తుందో తెలుసు, ఎలా వ్యాపిస్తుందో తెలుసు, దీన్ని మనం ఎలా జాగ్రత్తలు చేసుకోవాలి అనేది మీరందరూ గమనించుకోవాలి. ఎస్పెషలీ మనం దుత్తలూరు మండలం తీసుకున్నట్లయితే, దుత్తలూరు మండలంలో ఈ వ్యాధి వ్యాప్తి చెందేదానికి ఎలాంటి సోర్సెస్ లేదు. ఇక్కడ వ్యాధి సోకకూడదు. ఎందుకని అంటే, ఇక్కడ ఫ్లోటింగ్ పాపులేషన్ లేదు. ఫ్లోటింగ్ పాపులేషన్ అంటే సినిమా హాళ్ళు, పెద్ద పెద్ద మాల్స్, పెద్ద పెద్ద ఫిలిం సెంటర్స్ ఏమీ లేవు. కాబట్టి బయట నుంచి ఎవరెవరో వచ్చి ఇక్కడికి మనకి ఆ కరోనాని అంటించి పోయేవాళ్ళు లేరు. కరోనా వ్యాధి ఇక్కడికిక్కడ పుట్టదు. ఇది ఎక్కడి నుంచో విదేశాల నుంచి తుమ్మితే వచ్చిన వ్యాధి. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉపయోగిస్తారు దాన్ని. ఇప్పుడు మీకు చేయుతలో 18,750 రూపాయలు ఇచ్చారు. మీకు కొంతమందికి ఇచ్చుంటారు, అర్థులు గల వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు బర్రెలు గొర్రెలు ఏదో కొనుక్కొని దాన్ని ఆదాయం పెంచుకుంటూ, ఆదాయం పెంచుకునే దానికి వనరులుగా ఉపయోగిస్తే వాళ్ళు డెవలప్ అవుతారు. లేకుంటే ఆ 18,750కి 4 చీరలు 4 పంచెలు 4 డ్రెస్సులు, లేదంటే 1 నగం. నేను చాలా రోజులు చెప్తున్నానయ్యా, మీకు నాకు 40 సంవత్సరాలు తీసిమని 18 ఏళ్ళు వచ్చినాయి కదా, ఇంకా 4,000 ఇస్తే వస్తుంది అని చెప్పి చెప్తుంది. ఎందుకంటే మీకు దాని మీద ఉండే ముందుగా చుట్టూ శ్రావణ్ కుమార్
అబ్బాయి వాళ్ళ తల్లికి జగనన్న విద్యా కానుకలు ఎంపీ అందించడం జరిగింది. Thank you.